రియాలిటీ స్టంట్ల కిక్కు మరణ మృదంగం మోగిస్తోంది. రియాలిటీ స్టంట్ షోలకు బానిసలవుతున్న యూత్ ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తెలిసి తెలియని వయసులో చేస్తున్న రాంగ్ స్టంట్స్ జీవితాన్నే పణంగా పెడుతున్నాయి. ఓవర్ రైట్ సెలబ్రిటీలతో అయిపోవాలన్న ఉత్సాహంతో కొందరు రాంగ్ స్టెప్ వేస్తున్నామన్న కనీస పరిజ్ఞానం లేక ఇంకొందరు స్టంట్స్ కు బలైపోతున్నారు. ఈ రియల్ కిక్ వదిలించే దారేది? రియాలిటీ షో కిక్లు ప్రాణాలు తీస్తున్నాయి. షోలలో స్టంట్లను చేయాలన్న ఉత్సాహంలో చేస్తున్న తెలిసి తెలియని ప్రయత్నం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రమాదకర విన్యాసాలను చేయొద్దని ఎంత చెబుతున్నా కుర్రాళ్లు పట్టించుకోవడం లేదు. రియాలిటీ షోల విన్యాసాలు కుటుంబాల్లో కడుపు కోత మిగుల్చుతున్నాయి. గడిచిన ఏడాదిలో ఇలాంటి స్టంట్ల పుణ్యమా అని అభం శుభం తెలియని ఐదుగురు కుర్రాళ్లు ప్రాణాలను చేతులారా తీసుకున్నారు. తెలిసి తెలియని జ్ఞానంతో చేసిన పనులు ప్రాణాల మీదకు తెచ్చాయి. కరీంనగర్ జిల్లాలో ఓ కుర్రాడు ఇలాంటి అత్యుత్సాహానికి బలైపోయాడు. కాశీ విశ్వనాథ్ అనే స్టూడెంట్ రియాలిటీ షో స్టంట్ ను ఇమిటేట్ చేయబోయి ప్రాణం తీసుకున్నాడు. సెలవుల కోసం అమ్మమ్మ ఊరు మంథనికి వచ్చిన కాశీ విశ్వనాథ్ టీవీలో రియాలిటీ షోను చూస్తూ అందులో వచ్చిన స్టంట్ ను అనుకరించాడు. నోట్లో కిరోసిన్ పోసుకుని నిప్పుకు ఊదే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని మంటలు అంటుకున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు కాశీ విశ్వనాథ్. టీవీ రియాలిటీ షోస్ వల్ల ప్రయోగం చేస్తారు, మిస్ ఫైర్ అయింది. నేను చూసేసరికి 80% ఆలిపోయారు. ప్లీజ్ అన్న కాపాడన్న కాపాడన్న మొత్తుకున్నారు. నేను వెళ్ళిన తర్వాత జస్ట్ షార్ట్ కాలుతున్నాను. నేను కొన్ని వాటర్ తీసుకొచ్చి చల్లాను. జస్ట్ కాలే కాడ బాడీ మీద చల్లితే ఇంకెక్కువ అవుతుందని చెప్పి ఓన్లీ షార్ట్ మీద చల్లాను. ఆటోలో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ మంత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాళ్ళు ఒక 15 మినిట్స్ డ్రెస్సింగ్ చేసి కరీంనగర్లో ట్రీట్మెంట్ చేయరు, మేము చేయలేము అన్న తర్వాత వాళ్ళు వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళారు. 24 అవర్స్ ఏమో ఉన్నాడు అంతే. 24 అవర్స్ తర్వాత చనిపోయారు. మొన్నటి జూన్లో మరో దారుణమైన స్టంట్ చేయబోయి 12 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. బాలాపూర్లో అమ్మమ్మ ఇంటికి సెలవులకు వచ్చిన జయదీప్ ఓ రియాలిటీ షో చూసి అందులో చేసినట్టే చేసి ప్రాణాలు తీసుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు జయదీప్. ప్రమాద తీవ్రతను గమనించేలోపే 12 ఏళ్ల కుర్రాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇలాంటి మరో ప్రయత్నం పాతబస్తీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని అంటించుకున్న 19 ఏళ్ల జలాలుద్దీన్ అగ్నికి ఆహుతయ్యాడు. ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం సంచలనం సృష్టించింది. రియాలిటీ షోల స్టంట్లకు బానిసగా మారిపోయిన జలాలుద్దీన్ తన ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి మరీ ఈ విన్యాసం చేసి తన కుటుంబాన్ని విషాదంలో నింపాడు. రియాలిటీ షోల కిక్ హద్దులు దాటుతోంది, ప్రాణాలను బలి తీసుకుంటోంది. టీవీ షోల్లో రేటింగ్స్ కోసం, మార్కుల కోసం రిస్కీ స్టంట్లు చేస్తున్న వాళ్లను చూస్తున్న యూత్ అలాగే చేయబోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ పరిస్థితి అంత ప్రమాదకరంగా లేకున్నా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం తల్లిదండ్రులకు హెచ్చరిక. రియాలిటీ షోలో పాల్గొనేవారు మార్కుల కోసం ఎంత రిస్క్ అయినా దిగుతుంటారు. జనాన్ని ఆకట్టుకోవడానికి, ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి ప్రాణాలను పణంగా పెడుతుంటారు. రియాలిటీ షోలను చూస్తూ వాటికి బానిసలుగా మారుతోంది యూత్. రియాలిటీ స్టంట్లను రియల్ గా చేసే ప్రయత్నంలో ప్రాణాలు పణంగా పెడుతున్నారు కుర్రాళ్లు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ పాత బస్తీలో కుర్రాళ్లు వీధి పోరాటానికి దిగారు. దీనికి ఇన్స్పిరేషన్ కూడా రియాలిటీ షోల ప్రభావమే. అచ్చంగా రెజ్లింగ్ స్టంట్ ను అనుకరించే ప్రయత్నంలో కుర్రాళ్ల బ్యాచ్ వీధిలో కొట్టుకుంది. ఈ దెబ్బల్లో ఓ కుర్రాడు అన్యాయంగా చనిపోయాడు. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే రిస్కీ స్టంట్లు చేయాలన్న నామమాత్రపు ప్రచారంతో రియాలిటీ షోలు చిన్నారుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయనంతకాలం అమాయకపు యూత్ ప్రాణాలు ఇలా పోతూనే ఉంటాయి. ఎన్నో కుటుంబాలను విషాదం కబళిస్తూనే ఉంటుంది.